ఈరోజు వచ్చేసి మన కోహిల్ది బర్త్డే, అందరు విష్ చేయండి. పిట్టని ఇట్లా చేత పట్టుకొని పోతుండు. అట్లాను స్టార్టే కాక. సో అరే నీకు ఏం కావాలరా, అట్ట ఏంటిదిరా? హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడే వ్లాగ్. ఇంతకుముందుకి జిమ్ నుంచి అయితే వచ్చినాము, మన ఓట్స్ షేక్ అయితే తాగుతున్నాము అండ్ మా అమ్మ వచ్చేసి ఏమో కూర వండుతాను. ఏం కూర వండుతాను అవి ఇంకా యూట్యూబ్లో ఎందుకే చూస్తాడు. పిల్లకు ఇన్ని రోజులు మంచి ఇదంతా ప్లేస్ ఉంటుండే, ఈ మైక్రోవేవ్ ఒక్కటి తెచ్చి పెట్టంగానే ఈ ప్లేస్ అంతా వెళ్ళిపోయింది, కబ్జా అయిపోయింది. దీనికి ఫస్ట్ ఒక స్టాండ్ చేపించి ఇక్కడ సెట్ చేపిస్తున్నాం. ఇది ఇక్కడ సెట్ అయింది అనుకో, ఇలాగ బాగా స్పేస్ దొరుకుతుంది దీని మీద. ఇప్పుడే బావి దగ్గరికి అయితే వచ్చినాం. మన కొత్త లంబుతో ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే చేసేది ఉంది, అది ఇంకా కంప్లీట్ కాలే కలర్ వేసుడు. ఇంకా బ్లాక్ కలర్ అయితే పట్టిలకి ఇట్లా చేసేది ఉంది. సో అదైతే కంప్లీట్ చేయడానికి బావి దగ్గరికి వచ్చినాం. బావి ఇట్లా సిద్ధి పెట్టుకు అయితే వేరు, ఈ బాడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఈ వెనుక ఈ పట్టి ఇది ఇది అవిటికి చిన్న చిన్న ఇంకా ఉన్నాయి. ఈ పైన రెడ్ కలరు చిన్న చిన్నవి ఉన్నాయి, అవి అన్నీ కంప్లీట్ చేయాలి. ఇక విజయాన్ పీసీకి ఏమైందో ఏమో అర్థమవుతలేదు. దాంట్లో ఏ బ్లాగ్ ఎక్స్పోర్ట్ చేసినా అప్లోడ్ అవుతలేదు. 10 నుంచి ట్రై చేస్తున్నా, ఒకటి అప్లోడ్ అయింది, ప్రాసెసింగ్ అయితలేదు. ఇంకోటి అప్లోడింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, 100% అయింది. ఇది ప్రాసెసింగ్ కంప్లీట్ అవుతుందా కాదా తెలియదు. ఆ లోపు ఇంకా లంచ్ అయితే వేయలేదు, పోయి లంచ్ అయితే వేద్దాం. మామూలు మైక్రోవేవ్ చికెన్ వండి పెట్ట, చూద్దాం ఎట్లయింది. ఇంకా దాని చికెన్ కబాబ్స్ అయ్యే వాసన అయితే ఉంటుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. అండ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు వచ్చేసి శ్రీరామనవమి అనమాట, వ్లాగ్ షూట్ చేస్తున్న రోజు. పొద్దుగా లేవగానే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంది అని చెప్పి ఇన్సిడెంట్ వచ్చేసి ఏంది అంటే, ఈరోజు వెంటిలేటర్లకి ఏమో ఒక పిట్ అయితే వచ్చింది. ఊరవిష్కే అంటారు మీకు అందరూ తెలుసుకోవచ్చు, ఫోటో ఇస్తే స్క్రీన్ మీద చూడరు. ఆ పిట్ వచ్చేసి ఫ్యాన్కు కలిగింది, ఫ్యాన్కు కలగానే దాని తలకాయ కట్ అయిపోయి రెండు పార్ట్లు కింద అయితే పడ్డాయి, మొత్తం ఘోరంగా ఉంది. సో దాన్ని చూస్తేనే అంతటా అనిపిస్తుంది, దాన్ని ఇంకా తీసే కిందనే ఉంది. ఇలా పెడదాం అనుకున్న వీడియోలో కానీ వారు నా తినుకుంటా చూస్తే మంచి ఉండాలని చెప్పేసి పెడతలేను. సో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఈరోజు వచ్చేసి ఇంకా వీడియో అయితే ఏం అనుకోలేదు, చూడాలి ఏదైనా ఒకటి ప్లాన్ చేసి మంచి వీడియో అయితే చేయాలి. సో ఇప్పుడైతే కిందికి పోతున్నాం, ఇప్పుడే వచ్చాం జిమ్ నుంచి ఫ్రెష్ కావాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి పైనకి అయితే వచ్చిన, పైకి రాగానే మా స్టూడియో మొత్తం కొంచెం దుమ్ము దుమ్ము అయితే కనబడుతుంది. రోజు ఉడతాం కానీ ఈరోజు ఎందుకో అట్లా కనబడుతుంది నాకు. వీటిని అన్నీ బయట పెట్టి, కుర్చీలన్నీ బయట పెట్టి, ఈ బయట అవుతా మొత్తం ఘోరంగా దుమ్ము దుమ్ము అయింది. ఇది ఈ కాలు జోడుచుకునే కాడ ఈడ ఇవన్నీ బయట పెట్టి క్లీన్ అయితే వేద్దాం మొత్తం. ఇప్పుడే మన స్టూడియో అయితే క్లీన్ అయితే కంప్లీట్ అయిపోయింది, క్లీన్ చేసాడు. మన జింగడు పెద్దబాబు ఇట్లా అందరు వచ్చారు. డింపి గారు ఇవాళ అత్తలేడు. ఎందుకు అత్తలేడు జింగ? దేవుని కాడికి పోయినట్టు ఐరన్ పోయినట్ట. ఆ బాటిల్ ఒక సంచిల 2 లీటర్ ఒక దాల లీటర్ ఒక దాల వేయాలి. వీటితో ఎక్స్పెరిమెంట్ ఉన్నాయని చెప్పినా బా జింగ. సంచులు బాగా బాత్రూమ్ పైన ఉన్నాయని కూడా అన్నాడు బాగా పెద్దబాబు. ఉన్నాయా? అవి ఘోరంగా పెద్దవి ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి మరి, ఇక్కడ చూద్దాం నాకు సరే. అవి సరిపోవు అక్కడ ఉన్నాయో చిన్నగా ఉంటాయి. అవే తీసుకున్నా మత్తున్నాయి బాటిల్. ఆ ట్రాక్టర్ నిండు ఉన్నాయి మొత్తం, ట్రాలీ మొత్తం నిండింది. కలిసి
ఈ బాటిల్ నింపడి అయితే అయిపోయింది. మేము 6 సంచులు తెచ్చినాం, అవి 4 నిండినాయి. ఇడిదికి ఏమో బిస్లేరీ 2, 1 లీటర్, 1 2 లీటర్, అర్ధికి లీటర్, 2 లీటర్, అర్ధికి టాటా, ఇక 2 పైన వేసేయాలి. గైస్ ఇప్పుడైతే సిద్ధిపేటకి అయితే పోతున్నాం. ఈరోజు ఎక్స్పెరిమెంట్కి ఈ ఇసుండి క్యాబ్లు అయితే అవసరం ఉండే. ఇసుండియే కానీ పెద్దవి ఎండ్ క్యాబ్లు అంటే ఏంటి ఇంకా ఏమంటారు? ఎండ్ క్యాబ్స్. ఎండ్ క్యాబ్స్ అట ఇసుండియే కానీ పెద్దవి పెద్దవి అవసరం ఉన్నాయి. ఇప్పుడు అది ఎనికి చిన్నగా నేను పోతున్నాం. ఇప్పుడే గైస్ మన వీడియో అయితే ఇంకా కంప్లీట్ కాలేదు, షూట్ చేసి వచ్చినాం. ఇంకేమైనా వస్తే అయిపోదు, అయితే పొద్దునే రాగానే పోవాలి, కంప్లీట్ చేసేయాలి ఆ వీడియో. హలో గైస్, నిన్న మొన్న అయితే బ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఈరోజు నుంచి అయితే డైలీ వస్తాయి. ఇప్పుడైతే వాటర్ దేనికి మన ఊళ్ళకైతే పోతున్నాం. మనం ఈ కూల్ క్యాన్ అయితే పెట్టుకుంటున్నాం కదా లోపల, ఇలా ఇది 4 రోజులకు ఒకసారి మేము దాగే దావుడికి 4 రోజులకు ఒకసారి అయిపోతున్నాయి. సో ఈరోజు అయితే ఎత్తున్నాం ఇక కింది పైన. రోజు చేంజ్ చేయమన్నాడు కానీ అన్న మనం వృత్తలే కదా, నీళ్ళు అయిపోతలేదు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ మన దగ్గర మొత్తం 5 క్యాన్లు అవుతున్నాయి. 4 ఏమో నార్మల్ క్యాన్లు, ఒకటేమో కూల్ క్యాను. తక్కువ నీళ్ళు అయితే పడతాయి, అందుకోసమే బాటిల్ అయితే ఇచ్చినాం. ఈ బాటిల్ నిండా నీళ్ళు అన్నీ వేస్ట్ అవుతాయి అన్నట్టు, అందుకే బాటిల్ తెచ్చి వాటినాం. మనం వీడియో దీనికి పోయినప్పుడు ఈ బాటిలు మళ్ళీ ఇంట్లోకి కూల్ బాటిల్ ఒకటి, 2 బాటిల్ అయితే తీసుకోవాలి తాగని, ఘోరంగా ఎండకూడుతుంది. ఇప్పుడే నీళ్ళు తెచ్చుడు అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే గుడ్లు దేనికి అయితే పోతున్నాం. నిన్ననే సాయంత్రం పోయినాం కానీ అది వాళ్ళు ఇవ్వలేరు, తాళం వేసినది, రేపు పోదామని వచ్చేసినాం. ఇప్పుడైతే పోతున్నాం. గుడ్ల ఫామ్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపల డోర్ అయితే తెరిచి ఉంది, లోపల ఉన్నాడా లేడా అని చూద్దాం. నిన్న మొత్తం డోర్ అన్ని తాళాలు వేసినాయి. ఆయన ఉండు, దీని వెనకాలే రూమ్ ఉంటుంది, వాళ్ళు ఉంటాడు. సరే చూద్దాం ఉన్నాడా లేడా. మొన్నటి బ్లాగ్లలో మీరు చూసి రావచ్చు, మనకి గుడ్లకు అత్తుంటే వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు కదా గుడ్లు, వాళ్ళు వెళ్ళిపోయారు. వచ్చి మొత్తం ఎవ్వరు ఏరుతలేరు, గుడ్లు మొత్తం నిండిపోతున్నాయి. ఈయన చెరాడదాకా మొత్తం నిండిపోయినాయి గుడ్లు. ఇల్లా ఇల్లా ఎవ్వలేరుతలేరు. సేటు ఉంటే తీసుకొని పోదాము, లేడట సేటు వాళ్ళకి తెలుస్తలేదు ఎన్ని వాళ్ళు ఇట్లా అని మధ్యాహ్నం అయితే అర్థం కదా. అనుకొచ్చిన వాళ్ళు వాళ్ళ సేపు చెప్పు రా మొత్తం చెప్పు చెప్పు. వాళ్ళు పనికొచ్చిరు కదా, అందుకోసమని వాళ్ళకి తెలియదు అని మా సేట్ లేడని చెప్తున్నా. ఆయన సేటు ఫోన్ చేస్తే నిన్న వస్తే మనం నిన్న లేదు, ఇవాళ వస్తే ఇప్పుడు ఫోన్ లేపుతలేదు. ఆయన ఫోన్ చేస్తే పోతే ఫోన్ లేపుతలేడు, మధ్యాహ్నం రావాలి ఇక మళ్ళా. గైస్ గుడ్ల కోసం అయితే వేరే దగ్గరికి అయితే వచ్చినాం. మీరు ఇక్కడ చూడొచ్చు అలా అనిపిస్తుంది కదా ఫామ్లు అన్నీ. వాళ్ళు ఏమంటారు అంటే డబుల్ గుడ్లు ఇస్తారట, కానీ మన నార్మల్ గుడ్లు ఇయ్యారట, అందుకే చక్క ఇంటికి అయితే పోతున్నాం. నిన్న సాయంత్రం పోయినామని చెప్పినా కదా, అప్పుడు బాగా ఇడికి పోపోయారా ఆడ ఇద్దరు అనుకుంటా అన్నాడు, అందుకోసమే ఇక్కడికి వచ్చినాం. ఏ డబ్బు తిత్తలేరు చక్క ఇంటికి ఇప్పుడు. ఈరోజు వచ్చేసి మన కోసల్ది బర్త్డే, అందరు విష్ అయితే వేయండి. స్వీట్ ఇది అక్క ఇట్లా అప్పుడే ఇచ్చేసిందట స్వీటు అందరికి. నేను ఇప్పటిదాకా నేను బిడ్డి బియ్యాని కోసం పని తీసుకెళ్తున్నా. ఎందుకు ఎందుకో తెలుసా? ఓ ఎట్లా తినవరా ఇప్పుడే ఎవరిది వేసినావా? నేను తీసుకెళ్తున్నా, నువ్వు ఆమా ఊరికొచ్చినావు పైనకి పిలుస్తుంటే తీసుకో. నీకు తిన్నా, నీకే తెచ్చినారా? ఎందుకో తెలుసా? చెప్పు ఎందుకు.
మన కోహెల్ బర్త్డే ఈరోజు. అందుకోసం గాయస్ ఇప్పుడైతే వేరే దగ్గరకి అయితే పోతున్నాం గుడ్లే దానికి బావా నేను. ఇంకొక దగ్గర కూడా వేసినాం, ఆడ కూడా అమ్మదలేరు. నేను సక్క ఇంటికి అయితే వచ్చినాం. ఆడ ఒక చిన్న పిల్లోడు అయితే కనిపించాడు, జింగన్కి సంబంధించిన పిల్లోడు. జింగ ఇవన్న ఒక మన ఉజ్వల హాస్టల్ ఉండదా, హాస్టల్ దాని పక్క పోని కొలపరలేవా, అది వేయించినాం. ఓ అడు పిట్టని ఇట్లా చేత పట్టుకొని పోతుండు, గింతే ఉన్నాడు, గింతే ఉన్నాడు. కోలపరలే అలా పని చేసేటోళ్ళు ఏమో కర్రే ఉన్నది ఇట్లా పట్టుకొని పోతుండు. గైస్ ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ స్టూడియోకి అయితే పోతున్నాం, నాకు చిన్న బాబుకి. ఏంటి ఏంటి నిజంగా రివెంజ్ ఛాలెంజ్ చెప్పా? ఏమో డస్ట్బిన్లు కవర్లు పట్టుకుర్రు, ఏం చెప్తారు టేప్ అట ఏంటి నిజంగా చెప్పదు. చెప్తలేడా? రెండు డస్ట్బిన్ కవర్లు అయితే పెట్టిర్రు. చెప్పు జింగా రివెంజ్ ఛాలెంజ్ ఏం చూ తెలుసా? ఆ డస్ట్బిన్ కవర్స్ అన్నిటినీ ఒక దగ్గర అటాచ్ చేసి ఒక చిన్న రూమ్ లాగా తయారు చేసి వీళ్ళని ఎండలో 24 గంటలు ఉంచుదాం అనుకుంటున్నాం. కానీ ఒక గంట చాలు, ఆ గంటలో 24 గంటలు అసలే 24 గంటలు ఉంటే ఒక ఎండలో 24 గంటలు ఉంటే ఎట్లుంటుందో ఒక గంటల వాళ్ళకి ఇప్పుడు అట్లా ఏర్పడుతుంది. 24 గంటలు ఉంటారండి, ఇంకా అలా 24 గంటలు ఉంటే 24 గంటలు ఒక ఎండలు ఉంటే ఎట్లుంటుందో అట్లా మీకు ఒక గంటలు ఏర్పడుతుంది ఇప్పుడు కొడుతున్న ఎండలకు. ఓ ఘోరంగా కొడుతుంది ఎండ. ఏమేం జింకా చెయ్యి అట్లాను స్టార్టే కాక ఇంటికి పోదామని పోతున్నాం మేము. వాడు డింపాడు వచ్చి స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తా అని ఒకసారి అంటున్నాడు. స్టార్ట్ చేస్తా అన్నాడు. మనం చిన్న పోరగాళ్ళు వాళ్ళు చేద్దామంటే చేస్తా అని అంటున్నాడు. అదే బ్యాచ్ వీడు ఎలా మళ్ళా ఏడ బాధపడతాడా అని ఏదో పాపమాని తాళం ఆన్ చేయించిన. నేను డిక్కీ తాళం తీసుకొచ్చి ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాం. ఘోరంగా వాన మూలైంది, వాన కవర్ తేనికైతే పోతున్నాం. ఆ వాన కవర్ ఎందుకంటే రివెంజ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఎండలేదు. మనం చేసింది అంతా కవర్ చుట్టినాం కదా, దానికి ఖరాబ్ అవుతుంది. వీళ్ళ కోసం తయారు చేసిన ఇదొకటి బ్లాక్ హౌస్, దీంట్లో 12 ఒక గంట సేపు పెడదామని అనుకున్నాం, కాకపోతే మొత్తం మొగులు అయింది. ఎంజాయ్ చేస్తుండు ఉంటుంది అంటే అలాగే ఉంటుంది. రేపు పొద్దుగా వేస్తావు వీళ్ళ సంగతి. ఇద్దరిని వేసల్లా గంట సేపు పెడితే మొత్తం కొత్త కొత్త ఉడకాలి. కబాబ్స్ కావాలి. అయింది కానీ రేపు వస్తుంది ఖచ్చితంగా, రేపు చేసుడే. ఈరోజు డేట్ వచ్చేసి 19th of April అండ్ స్పెషల్ వచ్చేసి ఏంటి అంటే మా కోహ్లీ గారి బర్త్డే. అండ్ ఈ రోజే మనం స్పైడర్ గాని తీసుకొచ్చాం పోయిన సంవత్సరము, అది మీరు కూడా ఎంత అయిందా. సో అరే నీకేం కావాలరా, అట్లా ఏంటిదిరా, ఏం కావాలరా నీకు, కేక్ కావాలన్నాడా, మనకి కేక్ కోతరాడా, కేక్ తీసుకురావాలా, కేక్ కావాలా, ఏం కావాలి. వండర్లా వీడియోలా ఒక కప్ అని చూసిరు కదా, మా వాళ్ళు అందరు ఇమిటేట్ చేసిరు, కప్ ఎట్లుంది కప్ ఎట్లుంది అని చెప్పేసి. గడివో చూపెట్రా, వీడు చూపిస్తారట, గడివో దూరం బాగో. వర్షం అయితే స్టార్ట్ అయింది, ఫుల్ వాన కొడుతుంది. గడివో వండర్ల కప్ ఎట్లుండే, కప్ ఎట్లుండే వండర్లా, గాడి మీద చూపెట్టు, కప్ప ఎట్లుండే వండర్లాలా కప్ప. కోహ్లీ గాంధీ బర్త్డే కాబట్టి కేక్ తేవడానికి అయితే సిద్దిపేటకి వెళ్తున్నాము. అసలు సెలబ్రేట్ చేసేది కాదు కానీ బర్త్డే ఓడగొట్టద్దు అని చెప్పేసి జస్ట్ ఒక కేక్ అయితే కట్ చేస్తున్నాము. మార్చ్లో కనుక చూసినట్లయితే మార్చ్లో చాలా ఈవెంట్స్ ఉండే, ఒక్కటి కూడా సెలబ్రేట్ చేయలేదు. స్పైడర్ గన్ బర్త్డే ఉండే, విజయన్ బర్త్డే ఉండే, జింగన్ బర్త్డే ఉండే, మా అన్న బర్త్డే ఉండే, మా అమ్మాయి నాన్న యానివర్సరీ ఉండే, ఇట్లా చాలా ఉండే. మార్చిలో ఒక్కటి కూడా సెలబ్రేట్ చేయలేదు.
బట్ ఏప్రిల్లో మన కోహ్లీ గారి బర్త్డే అయితే కేక్ కట్ చేస్తున్నాం అంతే, సెలబ్రేషన్స్ అయితే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు సిద్ధిపడబోతున్నాం కేక్ తీసుకురానికి. ఈరోజు ఏదైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నామో అది వచ్చేసి అట్టర్ ఫ్లాప్ అయింది, వీడియో అయితే కంప్లీట్ కాలేదు. సో రేపటి వీడియో వచ్చేసి అంటే ఈ రోజు వీడియో వచ్చేసి కొద్దిగా లేట్ అయితే వస్తుంది, 11-12 వరకు అట్లా వస్తుంది. సో ఇప్పుడైతే సిద్ధిపడకి వెళ్తున్నాం. కోహే ఎటు పోతున్నాం? ఎటు పోతున్నాం? కేక్ ఏ కోహి, కేక్ కోహే ఎటు పోతున్నాం? కేక్ 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 పిచ్చలేసింది దానికి. వీడు అంతా ఒక్కసారి రెండుసార్లు వచ్చిండో లేదో బీకాం గుర్తుపడుతుండు. కోహే కేక్ ఏడుంటుందిరా, చూపిస్తాను ఏడుంటుందిరా కేక్. పోవా ఎట్రా ఎత్క పిక్ రావడన్నా. చల్ కోహే కోహే ఎటు ఇటు ఇటు ఇక ఎంజాయ్ చేస్తుండు, కేక్ తీసుకోగానే చెయ్యతారా కేక్. అసలు కేక్ గోయకపోతుంటే కాకపోతే వీనికి ఎట్లా తెలిసిందో ఏమో. వీడు ఎట్లా అంటున్నారు పొద్దుగా నుంచి ఎట్లా అంటున్నావు? ఒకట్లా అంటాడు కేకు కేకు అని చెప్పేసి. సో అందుకోసం తీసుకపోవాడు. నువ్వు నువ్వువా గుడ్ బై ఆనందమేనా? ఏదేమైనా గాయస్ నిన్న మన ఫుల్ ఎడ వచ్చిండే కదా, ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోసింది. ఈరోజు దగ్గర దగ్గర ఒక 10-15 మినిట్స్ వాన పడిపోయింది. అంతే దానికే మంచిగా కూల్ డౌన్ అయిపోయింది వెదర్. ఇంకా రాత్రి మొత్తం నిద్ర పట్టలేదు. సో ఇవాళ మంచిగా సల్లా వండుకోవచ్చు. ఇదిరా ఏమైందిరా నీ కాలుకాడా ఎర్ర కనబడుతుంది లే చూడు చేది ఇగో ఏమైందిరా నొత్తుందా నొత్తుందా? వీళ్ళు నెత్తిలా మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా నూనె పెట్టినట్టున్నది మా వదినే కుమ్ముతుంది వాసన గప్పు అంటుంది. ఓహే కేక్ ఆనే మర్చిపోయినా మషా, కేక్ ఏదిరా కేక్ ఆనే మర్చిపోయినా ఏది కుంకటి బాబా కుంకటి.
ఫైనల్లీ గైస్, ఇది ఈరోజు వ్లాగ్ వ్లాగ్ వచ్చేసి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. చాలా రోజులు అవుతుంది వ్లాగ్ అప్లోడ్ చేయక, మీలో చాలా మంది అడుగుతారు కాబట్టి వ్లాగ్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు అయితే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది, అప్లోడ్ చేస్తున్నాం. ఇది ఒక్క రోజుది కాదు, 2-3 డేస్ది మొత్తం కంబైన్ చేసి ఒక దానిలో అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇదే ఈరోజు వ్లాగ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, ఛానల్ కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సిఎస్కే మ్యాచ్ నడుస్తా ఉన్నదా చూసుకుంటా, ఎడిటింగ్ అయితే చేసినాం. సో త్వరలోనే గైస్ ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.